అనంతపురం టవర్ క్లాక్ నుండి ప్రైవేట్ బస్సెస్ ఏ ఊరికి వెళ్తాయి, ఏ టైమింగ్కి వెళ్తాయి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నామండి. మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎస్ఎన్ మోటార్స్ అనంతపురం నుంచి బెంగళూరుకి ఉదయం 5:30కి టవర్ క్లాక్ దగ్గర నుంచి బయలుదేరుతుంది. బెంగళూరుకి చేరుకునేసరికి 10:30 అవుతుంది, తిరిగి మళ్ళీ 11:30కి బయలుదేరుతుంది బస్సు. అదే మాదిరిగా అనంతపురం నుంచి 11 గంటలకు ఒక బస్సు ఉంది, 1 గంటకి ఒక బస్సు ఉంది. ఈ బస్సు వచ్చేసి వయా హిందూపురం గౌరీబిదనూరు మీదుగా వెళ్తుంది. టికెట్ వచ్చేసి ఒక మనిషికి 240 రూపాయలు ఉంటుందండి. అనంతపురం నుంచి హొస్పేట్ తుంగభద్ర డ్యామ్కి ఉదయం 5:30కి ఎస్ఎన్ఎస్ఎంఎస్ ఎంజీ బ్రదర్స్ బస్సు టవర్ క్లాక్ దగ్గర నుంచి బయలుదేరుతుంది. మరి హొస్పేట్కి చేరుకునేసరికి 10 గంటలు అవుతుంది, తుంగభద్ర డ్యామ్కి వెళ్ళేసరికి 10:15 అవుతుంది. మరి తిరిగి అక్కడ నుంచి 1 గంటకు బయలుదేరుతుందండి. మరి ఇదే సర్వీసు 2:00 అనంతపురంలో ఉంది. టికెట్ వచ్చేసి ఒక వ్యక్తికి 190 రూపాయలు హొస్పేట్కి, టీబీ డ్యామ్కి వచ్చేసి 200 రూపాయలు. శ్రీ వెంకటేశ్వర మోటార్స్ ఇది వచ్చేసి బెంగళూరు నుంచి అనంతపూర్ ఎలా వెళ్తుందంటే వయా బాగేపల్లి చిక్బెల్లాపూర్ మీదుగా బెంగళూరుకి అయితే వెళ్తుంది. ఉదయము టవర్ క్లాక్ దగ్గర నుంచి 6:30కి బయలుదేరుతుంది. మరి బెంగళూరు చేరుకునేసరికి 12:30 అవుతుంది. మరి తిరిగి బెంగళూరు నుంచి 2:30కి బయలుదేరుతుంది. ఇక్కడికి రావడానికి 7:30 అట్లా అవుతుంది. టికెట్ వచ్చేసి 240 రూపీస్. శ్రీ మునిరత్న మోటార్స్ అనంతపురం నుంచి చెలికెర చిత్రదుర్గంకి ఉదయం వచ్చేసి టవర్ క్లాక్ దగ్గర ప్రియదర్శిని హోటల్ పక్కన 6:30కి ఇక్కడ బయలుదేరుతుందండి. మరి చెలికెరకి వెళ్ళేసరికి 11:15, చిత్రదుర్గంకి వెళ్ళేసరికి 12:15 అవుతుంది. టికెట్ వచ్చేసి చిత్రదుర్గంకి 180 రూపాయలు, సో చెలికెరకి అయితే 150 రూపాయలు అండి. మరి మధ్యాహ్నం బస్సు కూడా ఉందండి శ్రీ మునిరత్నం మోటార్స్, ఇక్కడ నుంచి 1 గంటకి బయలుదేరుతుంది. అనంతపురం నుంచి రాయదుర్గంకి చెన్నకేశవ బస్సు ఇది వచ్చేసి ఉదయము 7 గంటలకంతా ఇక్కడ బయలుదేరుతుంది. ఈ బస్సు వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా అయితే ఉంటుందండి మార్నింగ్ ఆఫ్టర్నూన్. మరి ఇక్కడ 7 గంటలకు బయలుదేరి రాయదుర్గంకి వచ్చేసరికి 9:50కంతా చేరుకుంటుంది. టికెట్ వచ్చేసి 120 రూపీస్ ఒక వ్యక్తికి. మరి మధ్యాహ్నం సేమ్ 145-150కంతా బయలుదేరిపోతుంది. రాయదుర్గంకి చేరుకునేసరికి 5 గంటలు అవుతుంది. మరి సేమ్ శ్రీ వెంకటేశ్వర బస్సు వచ్చేసి అనంతపురం నుంచి బెంగళూరుకి మరి ఉదయం వచ్చేసి 6:50కి టవర్ క్లాక్ దగ్గర నుంచి బయలుదేరుతుంది. బెంగళూరు చేరుకునేసరికి 12:30 1 గంట అవుతుందండి. అయితే ఈ బస్సు వచ్చేసి బత్తలపల్లి నుంచి వస్తుందన్నమాట. ఇది ఎలా వెళ్తుందంటే వయా హిందూపూర్ గౌరీబిదనూరు మీదుగా వెళ్తుంది. మరి అక్కడ బెంగళూరులో 2 గంటలకు బయలుదేరుతుంది, ఇక్కడ రావడానికి 7:30 పడుతుంది. టికెట్ వచ్చేసి 240 రూపాయలు. కర్నూలు నుంచి వేలూరుకి సిఎంటిఎస్ బస్సు అనంతపురంలో ఉదయం 8:30కి బయలుదేరుతుందండి. మరి చిత్తూరుకి వెళ్ళేసరికి 4 గంటలు అవుతుంది, వేలూరుకి వెళ్ళేసరికి 6:30 అవుతుందండి. మరి టికెట్ వచ్చేసి అనంతపురం నుంచి ఒక వ్యక్తికి 400 రూపాయలు, కర్నూలు నుంచి అయితే మాత్రం 550 రూపాయలు అండి టికెట్. ఇది బస్సు వచ్చేసి ఆల్టర్నేటివ్ డేస్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్ డేస్లో మరి కలైమగల్ బస్సు కూడా ఉందండి కర్నూలు నుంచి వేలూరుకి. సేమ్ టైమింగ్స్ 8:30కి అనంతపురం బస్ స్టాండ్ దగ్గర నుంచి బస్సు బయలుదేరుతుంది. మరి చిత్తూరుకి 4 గంటలకు చేరుకుంటుంది, వేలూరుకి వెళ్ళేసరికి 6:30 అవుతుంది. కేకే బస్ ఎస్ఆర్జే ట్రావెల్స్ అనంతపురం నుంచి రాయదుర్గంకి ఉదయం 9:30కి అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుండి బయలుదేరుతుందండి. రాయదుర్గంకి చేరుకునేసరికి 12:30 అవుతుంది. ఈ బస్సు కూడా 4 సింగిల్స్ బస్, ఇది వచ్చేసి వయా కళ్యాణ దుర్గం గుండ్లపల్లి మీదుగా వెళ్తుంది. మరి సో సాయంకాలం వచ్చేసి 4:30కి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుండి బయలుదేరుతుంది, 7:30కంతా రాయదుర్గంకి చేరుకుంటుంది. మరి చూసారు కదా, ఇటువంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోదండి. బట్ ఇంకేదైనా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.